కొత్త ఎత్తుగడ పెట్టి ఆయన ఏమంటాడో తెలుసా, మాల్స్ లో మార్కెట్ కన్నా 40% తక్కువ రేటుకు అక్కడ దొరుకుతా ఉన్నాయని చెప్పి తన మంత్రులతో స్టేట్మెంట్లు ఇప్పించాడు. మంత్రులతో ఈ పెద్ద మనిషి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ మాల్స్ కు మనం అంతా కూడా పోయాం. పోతే ఏమైందో తెలుసా, ఆ మాల్స్ లో చక్కెర మన హోల్సేల్ మార్కెట్ లో 35 రూపాయలకు దొరికితే చంద్రన్న మాల్లో మాల్స్ లో చక్కెర ఎంత తెలుసా, 48 రూపాయలు. చింతపండు హోల్సేల్లో 145 రూపాయలు అయితే చంద్రన్న మాల్స్ లో 290 రూపాయలు. పామాయిల్ హోల్సేల్లో 65 రూపాయలు అయితే చంద్రన్న మాల్స్ లో 70 రూపాయలు. కందిబ్యాల్లో హోల్సేల్లో 48 రూపాయలు అయితే చంద్రన్న మాల్స్ లో 95 రూపాయలు. గోధుమ పిండి హోల్సేల్లో 25 రూపాయలు అయితే చంద్రన్న మాల్స్ లో 50 రూపాయలు. గోధుమలు హోల్సేల్లో 22 రూపాయలు అయితే చంద్రన్న మాల్స్ లో 35 రూపాయలు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, హోల్సేల్ కన్నా ఎక్కువ రేట్లు పెట్టి చంద్రన్న మాల్స్ లో అమ్ముతా ఉన్నాడు, అది కూడా రిలయన్స్ తో అమ్మిస్తా ఉన్నాడు, అది కూడా తనకు వాటాదారులు తనకు వాటాలున్న ఫ్యూచర్ గ్రూప్ షేర్స్ తో ఫ్యూచర్ గ్రూప్ కంపెనీతో అమ్మిస్తా ఉన్నాడు. ఆ కంపెనీలో చంద్రబాబు నాయుడు గారికి షేర్లు ఉన్నాయి, వాటాలు ఉన్నాయి. ఆడ అమ్మిచ్చేటప్పుడు మంత్రులతో ఏమో 40% తక్కువ రేటుకు అమ్ముతా ఉన్నామని చెప్పి చెప్పిస్తాడు, అయిపోయిన తర్వాత ఈ రేట్లతో బాధతాడు. ఈయన గారు ముఖ్యమంత్రి కాకముందు 185 రూపాయలకు 9 రకాల వస్తువులు ప్యాకెట్లలో కట్టి ఇచ్చే పరిస్థితి నుంచి ఇవాళ చంద్రన్న మాల్స్ లో హోల్సేల్ కన్నా ఎక్కువ రేట్లకు అమ్ముతా ఉంటే దానికి మంత్రులు 40% తక్కువ రేటుకు అమ్ముతా ఉన్నామని చెప్పి చెప్తా ఉంటే నిజంగా ఇంతకన్నా మోసం చేయడము, అబద్ధాలు ఆడడము ఇంతకన్నా వేరేదేమో ఉంటుందా అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా. ఈ మనిషి నైజం ఒక్కసారి గమనించండి. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రి కావడం కోసం ఆ రోజు అన్న మాట ఏమిటి, జాబు రావాలి అని అంటే ఏమన్నాడు,